తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి సంఘటనలకు తావు లేకుండా సెక్యూరిటీ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై అధికారులు అభిషేక్ సింగ్, పద్మజ, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత దీంతో పాటుగా అది ఓరల్గా చెప్పడం జరుగుతుంది, దాని గురించి రాతపూర్వకంగా లేకపోవడం వల్ల తర్వాత తర్వాత మళ్ళీ వారే తిరిగి వస్తున్నారు. కాబట్టి ఇది రైటింగ్లో ఇవ్వడం కొద్దిగా మీరు అందరూ కూడా తప్పకుండా ఫాలో కావాలి. దీనికి సంబంధించి నేను గతంలో కూడా కొన్నిసార్లు చెప్పాను, అంటే మీరు విలేజెస్లో కంప్లీట్ విలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు 100 కేసెస్ టోటల్ 95 కేసెస్ యూ హెవ్ డన్ ఆల్రెడీ, కానీ 5 కేసెస్ ఉన్నాయి. ఆ 5 కేసెస్ వాళ్ళే తిరిగి తిరిగి వస్తుంటారు, వాళ్ళే ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంటారు, వాళ్ళే కంటిన్యూస్గా రిపీటెడ్గా రిప్రజెంటేషన్స్ ఇస్తుంటారు. దాంట్లో కొన్ని చేయగలిగిన ఉండవచ్చు, చేయగలిగిన ఉంటే తప్పకుండా చేయాలి, షుడ్ బి డిస్పోజ్ ఆఫ్. చేయలేని ఎండార్స్మెంట్స్ ఇచ్చి ఆ విలేజ్ కంప్లీట్గా ఎన్ఆర్యూపీకి సంబంధించినంత వరకు కంప్లీట్గా క్లోజ్ అయింది. అంటే దేర్ ఆర్ నో అదర్ ఇష్యూస్ ఇన్ దట్ విలేజ్, పర్టికులర్ విలేజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్ఆర్యూపీ అప్డేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, చేయగలిగినవి ఏమీ లేవు అని ఒక మన క్లారిటీ అనేది తెచ్చుకుంటే అప్పుడు బాగుంటుంది, మీకు కూడా ఉంటుంది. మానిటరింగ్ కానీ పై అధికారులకు కానీ ఇతర ఎవరికి కానీ కింది వారికి కానీ అందరికి కూడా క్లారిటీ ఉంటుంది. అది ఒకటి ఇన్ఫార్మల్ సజెషన్. ఇక్కడ ఏంటంటే చట్టంలో లేవు, ఇప్పుడున్న గైడ్ లైన్స్లో జిఓస్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ నేను సజెషన్ అని ఎందుకు చెప్తున్నానంటే దానివల్ల వైడర్ యాక్సెప్టబిలిటీ, ఎక్కువ మందికి తెలుస్తుంది, తర్వాత ముందు ముందు మీకు కూడా సపోర్ట్ వస్తుంది. అంటే మీరు ఎందుకు చేయలేకపోయారంటే మీరు ఇవన్నీ చేసిన తర్వాత గ్రామానికి సంబంధించి గ్రామ సభలో ఇన్ఫ్యాక్ట్ రైతు సమన్వయ సమితి సభ్యులు సహాయం తీసుకుని, రైతు సమన్వయ సభ్యులు ఎందుకని అంటున్నారంటే వాళ్ళు ఫార్మర్స్ తోటి ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి వారి సమక్షంలో గ్రామ సభలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన 100లో ఒక 5 కేసెస్ మీరు చేయలేని ఉంటే ఆ 5కి ఎండార్స్మెంట్స్ రీజన్స్తో పాటుగా చెప్పిన తర్వాత ఈ కారణంగా ఈ చేయని కేసు చేయలేకపోతున్నాం అని మీరు గ్రామ సభలో పెట్టేస్తే అందరికీ తెలుస్తుంది. సో దట్ ఫ్యూచర్లో ఎవరైనా వచ్చినా కానీ అందరికీ తెలిసే అవసరం ఉంటుంది, అదే ఈ పర్టికులర్ వ్యక్తిది, ఈ పర్టికులర్ ఫ్యామిలీది, ఈ ఇష్యూ కారణంగా జరగలేదు పని అని వ్యవసాయ అధికారిది, ఒక రెవెన్యూ ఆఫీషియల్. దాంట్లో మీరు చేసేది ఏమీ చేయట్లేదు, దాంట్లో మీరు సర్టిఫై చేయట్లేదు, అతనికి ల్యాండ్ ఉంది, అతను పట్టేదారు, ఈ సర్వే నెంబర్, దాంట్లో ఏం సర్టిఫికేషన్ చేసేది అంటే అతను ఇక్కడ పండించాడు, అంటే ఈ ప్రొడ్యూస్ ఇక్కడ దాన్ని సర్టిఫై చేస్తున్నారు, బోత్ అగ్రికల్చర్ ఆఫీసర్ చేస్తున్నారు, తర్వాత వ్యవసాయ శాఖకు సంబంధించి, తర్వాత రైతు సమన్వయ సమితికి సంబంధించిన సభ్యులు కూడా చేస్తున్నారు. మీది ఒక జాయింట్ అంతే తప్ప దానివల్ల రైతుకు పట్టాదారు, అతనికి ఈ సర్వే నెంబర్లో ల్యాండ్ ఉంది, దాని తర్వాత దాన్ని యూజ్ చేసుకో, అటువంటి అపోహలు ఏమవుతుంది, కొందరు అధికారులు సైన్ చేయట్లేదు తెలిసింది, దయచేసి అటువంటిది చేయకండి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ డివిజన్లో, తర్వాత కొంత బోధన్ డివిజన్లో కూడా ఆర్మో నుంచి ఇప్పటివరకు అటువంటిది ఇష్యూ కానీ కంప్లైంట్ కానీ రాలేదు. దయచేసి ఎవరైనా చేస్తుంటే చెప్పండి వాళ్ళకు, దిస్ ఈజ్ ద ఓన్లీ సర్టిఫికేట్, సింపుల్, చాలా సింపుల్ సర్టిఫికేట్, అది షేర్ చేయడం కూడా జరిగింది. షేర్ చేసింది జాయింట్ సర్టిఫికేషన్ ఒక విధంగా చెప్పాలంటే బోత్ అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ ఆఫీసర్, దాంట్లో అంతకంటే ఎక్కువ చేసేది నేను ఇక్కడ పండించిన